విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నిర్మూలనకు చేపట్టిన లాక్ డౌన్ వలన వృత్తిని కోల్పోయిన చేతి వృత్తిదారులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ప్రైవేట్ కళాశాలలో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులకు లాక్ డౌన్ కాలంలో జీతాలు ఇప్పించాలని సిపిఐ వరంగల్ రూరల్ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్ డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు. రమేష్ నర్సంపేటలోని తన స్వగృహంలో చేపట్టిన దీక్షను ఉద్దేశించి మాట్లాడుతూ, అసంఘటిత కార్మికులకు 7,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, వడగండ్ల వాన వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. దీక్షలో రమేష్ తో పాటు జిల్లా సమితి సభ్యులు ఈలందుల సాంబయ్య, సుంకనేని బాల నర్సయ్య పాల్గొన్నారు. మార్చి 22వ తారీఖు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాపిస్తా ఉంది. ప్రజలు వీధుల్లో తిరగద్దు, ఇళ్లకే పరిమితం కండి అని చెప్పి పిలుపునివ్వడంతో ప్రజలందరూ కూడా ఇళ్లల్లోనే ఉంటూ కరోనా నివారణ కోసం మరి ప్రజలంతా కూడా ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకొని కరోనాను నివారించేందుకు ప్రజలు కూడా మరి సిద్ధం కావడం, కరోనా వ్యాప్తి వల్ల మరి అసంఘటిత సంఘటిత రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు, పేద ప్రజలు, ఇతర విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు కానీ, టీచర్స్ కానీ, అలాగే వైద్య సిబ్బంది కానీ, మరి అందరూ కూడా పన్నుల్లోకి పోకుండా ఇళ్లలోనే ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులతోటి అనేకమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అసంఘటిత కార్మికులకు, వృత్తిదారులకు, చేనేత కార్మికులకు, అలాగే పేద ప్రజలకు నెలకు 7,000 చొప్పున ప్రభుత్వం సహాయం అందించాలని చెప్పి, అలాగే వైద్య ప్రైవేటు వైద్య సిబ్బందికి, అలాగే ప్రైవేటు పాఠశాలల్లో కాలేజీలలో పనిచేసేటువంటి సిబ్బందికి 3 నెలల జీతభత్యాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి, ఉపాధి హామీ పథకం కింద పనిచేసేటువంటి కార్మికులకు అన్ని వసతులు కల్పించాలని చెప్పి ఈ డిమాండ్స్ తోటి, అలాగే వడగళ్ల వానకు పంట దెబ్బతిన్నటువంటి రైతులకు పంట నష్టపరిహారం అందించాలని, మార్కెట్లో 5 కిలోల తరుగు తీసివేయడాన్ని మరి ఆపాలని చెప్పి, రైతులను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వానికి మరి డిమాండ్స్తో కూడినటువంటి ఈ యొక్క దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వం స్పందించి మేము ఏ డిమాండ్స్ని అయితే ప్రభుత్వం ముందు పెడతా ఉన్నామో వాటిని అమలు చేయాలి చెప్పని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పంజాల రమేష్, సిపిఐ రూరల్ జిల్లా కార్యదర్శి, ఇళ్లందుల సాంబయ్య గారు, జిల్లా సమితి సభ్యులు, రైతు సంఘం అధ్యక్షులు, అలాగే రైతు సంఘం గౌరవ అధ్యక్షుడు బాల నర్సయ్య గారు ఈ దీక్షలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది.